పంతం. గోపీచంద్ చాలా విరామం తర్వాత వచ్చిన సినిమా ఈ పంతం. ఈ పంతం సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ మీకోసం. మన మీడియా సోదరులందరికీ నమస్కారం. మన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ ఫస్ట్ నుంచి మీరు ఇచ్చిన సపోర్ట్కి నేను చాలా కృతజ్ఞతలు. ఈసారి మా బ్యానర్లో 7th మూవీ, గోపీచంద్ గారిది 25th మూవీ. ఇది మా ప్రెస్టీజియస్ సెలక్షన్ అన్నమాట. ఆయన నాది 7th, ఆయన 25th. సో పంతం అని పవర్ఫుల్ టైటిల్తో వస్తున్న సినిమా. ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మేము 8th నుంచి మా సినిమా ప్లాన్ ప్రకారం రీటేక్ అన్నమాట. అవునండి, అంతే మరి ఫస్ట్ టైక్ ఆర్టిస్ట్ని కదా నేను, మరి తెచ్చుకోండి ఎలాగా. ఓకే, శ్రీ సత్య బ్యానర్లో ప్రస్తుతం వస్తున్న సినిమా పంతం. ఇది మా బ్యానర్లో 7th సినిమా, గోపీచంద్ గారిది 25th మూవీ. ఇది మా ప్రిస్టేజియస్ కాంబినేషన్ అన్నమాట. ఆయన 25th, నాది 7th మూవీ. సో దానికి పవర్ఫుల్ టైటిల్ తోటి పంతం అనే టైటిల్ తోటి వస్తున్నాం. దానికి ఉపశీర్షిక ఫర్ ఏ కాజ్, దానికి అర్థమవుతుంది సినిమాలో కంటెంట్ ఏంటో అర్థమవుతుంది అన్నమాట. ఇది సోషల్ కాజ్కి సంబంధించిన సినిమా. సో మాకు షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అంతా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. 8th నుంచి మా సినిమా 5th వస్తుంది అని ప్రతి ప్రెస్ రిలీజ్లోనూ, ప్రతి అకేజన్లోనూ, ట్విట్టర్లోను, వెబ్సైట్లోను 5th మా సినిమా వస్తుందని 8th నుంచి చెప్తూనే ఉన్నాము. అదే తరహాగా మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఆ విధంగానే 5th ఈ సినిమా రిలీజ్ అవుతుందన్నమాట. సో కొంతమందికి ఏమైనా క్లారిఫికేషన్ లేదు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మార్కెట్లో, అందుకని నేను కన్ఫర్మ్గా 5th మా సినిమా రిలీజ్ అవుతుందని ఈ స్టేజ్ ముఖంగా చెప్తున్నాను. అలాగే మేము 21st విజయవాడలో ఆడియో రిలీజ్ చేసి 24th వైజాగ్లో వేరే ఫంక్షన్ చేసి అలాగా ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్రాలో సీడెడ్ ఈ ఏరియాలన్నీ మేము కవర్ చేసుకుంటూ ప్రమోషను మా బ్యానర్కి తగ్గట్టు ఇంతకుముందు ఎలా ప్రమోట్ చేశామో దానికంతా ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేసి ఈ సినిమాని 5th ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తాం అన్నమాట. సో మా టీము ఇక్కడ మా పక్కన కూర్చున్న ప్రకాష్ గారు ఆర్ట్ డైరెక్టర్ అన్నమాట, చక్రి గారు డైరెక్టరు, ఈయనకి డెబ్యూ మూవీ. ప్రసాద్ మూరళ్ళ గారు ఇప్పుడు డిఏలో కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు, ఆయన సినిమాటోగ్రాఫర్ డిఓపి. సో ఒక మంచి టెక్నికల్ టీమ్ తోటి తయారైన సినిమా ఇది. మేము ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండాను మొన్నే ఫారిన్ షూటింగ్లు యూకే, లండన్, స్కాట్లాండ్ ఇవన్నీ తిరిగి కొన్ని సీన్లు, కొన్ని సాంగ్స్ చేసుకుని వచ్చాము. సో ఈ సినిమా కావాల్సిందంతా వెనకాడకుండా పెట్టి మంచి క్వాలిటీతో ప్రోడక్ట్ తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తాం. సో ప్రజలందరూ ఈ సినిమాను ఆదరిస్తారని, 5th మేము వస్తున్నామని ఈ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మా ప్రకాష్ గారు మాట్లాడతారా? ప్రకాష్ గారు కొంచెం మాట్లాడతారు, తర్వాత డైరెక్టర్ గారు మాట్లాడతారు. హలో అండి, నా పేరు చక్రవర్తి, ఫిల్మ్ డైరెక్టర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ రాధామోహన్ సార్ అండ్ హీరో గోపీచంద్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, మా కెమెరామెన్ ప్రసాద్ మురళి గారు, ఎడిటర్ ప్రవీణ్ పొడి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గోపీచంద్ర గారు, అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ సపోర్టెడ్ మీ థ్రూఅవుట్ ద ఫిలిం. ద సపోర్ట్ వాజ్ రియల్లీ ఇన్క్రెడిబుల్. అండ్ ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు 5th వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద ఫిలిం, అండ్ ఐ హోప్ పీపుల్ విల్ లైక్ దిస్ ఫిలిం. So please do come watch it in theaters from July 5th, and we need all of your blessings andi. Thank you very much. ee video meeku nachithe like cheyandi, mee abhiprayam maatho panchukodaniki comment cheyandi, andariki reach ela share cheyandi, kani maa channel ni subscribe chesukodam maatram marchipokandi.